अमरावती నుండి విశాఖకి తరలి వెళ్లిపోయారు। అమరావతి ప్రాంతంలో ఏ అభివృద్ధి చేయట్లేదు। అమరావతి అన్నదాని సాంతం నిర్లక్ష్యం చేశారు। దానికి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు జగన్ సర్కార్ దగ్గర। కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి ఒక కోపం ఉంది అమరావతి ఎందుకంటే ఆ రెండు ఊళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ అవుట్‌స్కర్ట్స్ పెరిగిపోతుండగా అకస్మాత్తుగా అమరావతిని తీసుకొచ్చి ఆ రెండు ఊళ్ళ పరుగుని రియల్ ఎస్టేట్ పరుగుని ఆపేశారు। దానికి తోడుగా మొత్తం ఫండింగ్ అంతా ఇక్కడికి అంటే మొత్తం పెట్టుబడి అంతా ఈ ప్రాంతానికి వచ్చేసింది। ఆ కోపమే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా విజయవాడ గుంటూరులో కూడా తెలుగుదేశం ఓటమి కారణం। అయితే సాంతం తీసేస్తానంటే అదే వ్యతిరేకత జగన్కు వస్తుంది। దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు అమరావతి అతిపెద్ద కుంభకోణం అంటే అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున ప్రసంగాలు వినిపించారు। నిన్న రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కార్ పాల్పడిన ఘోరాలు విస్తుగొలుపుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు। అధికార రహస్యాలను బయటపెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఎంత అన్యాయం చేయడం దారుణం అన్నారు। అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కుంభకోణం మీద అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడి టీడీపీ సర్కార్ రాజధానిపై ఏనాడు ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారంటూ అటు నాని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇటు ఈయన వీళ్ళందరూ మాట్లాడుకొచ్చారు। ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని ఎందుకు యాడ్ చేశారంటే మొన్ననే ఆయన అమరావతిని అన్యాయం చేసి ప్రజలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలే వ్యతిరేకిస్తారన్నటువంటి నేపథ్యంలో ఆయన చేతనే ఈ ముక్క విమర్శింప చేసేలా చేసుకొచ్చారు। ఓవరాల్ సినారియోలో ఏంటంటే అమరావతి కుంభకోణం అయితే ఆ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు చేయాలి, దొంగల్ని జైల్లో పెట్టాలి, దాన్ని బాగు చేయాలి, అది శాంతం వదిలేసి మేము అవతలకి వెళ్ళిపోవడానికి కారణం ఇది అని చెప్తే ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు। ఇక్కడ డెవలప్ చేస్తూ కుంభకోణానికి బాధ్యుల్ని కనుక అరెస్ట్ చేస్తే అప్పుడు సింపతి వస్తుంది, కానీ మామూలుగా అయితే కనుక ఇట్లాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, ఎంత చెప్పినా కూడా దానివల్ల ఎగనెస్టే పెరుగుతుంది।